Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును మించిపోతున్న సోము వీర్రాజు రచ్చ. అసలు నిజాలు ఇవిగో. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తే అధికార పక్షం గెంగరాలు తిరిగిపోవాలి. హైదరాబాద్ లో లక్ష బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క చేసినట్లుగా ఉండాలి. అంతే తప్ప సిపిఐ రామకృష్ణ జగన్ కు రాసే బహిరంగ లేఖలలాగా కాదు. కాంక్రీట్ ఎవిడెన్స్ తీసుకుని అందులో ప్రజోపయోగం కోణం వెతుక్కుని ఏదైనా పెద్ద సమస్యను తీసుకుని విమర్శ చేస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిని క్రియేట్ చేయాలి. అప్పుడు విమర్శకు బలం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఏపీలో బీజేపీకి ఇదేమీ అర్థమవుతున్నట్లుగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాల్లో యేసు ప్రభువు పాఠం పెట్టేశారని ఓ ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏపీ బీజేపీ కీలకమైన రాష్ట్ర సమస్యలపై కాకుండా ఎక్కువగా సెంటిమెంట్, కిరస్తానీ సర్కారు అనే అంశాలపై ఫోకస్ చేసి టార్గెట్ చేస్తోంది. ఈ యేసు ప్రభు పాఠం ఉన్నది ఎందులో? ఓసారి అది జాగ్రత్తగా చూడండి. పేజీల పైన కింద శ్రీ షిరిడి సాయి అని రాసి ఉంటుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకం అయితే ఇలాంటి ప్రైవేట్ ప్రింటర్స్ పేరు ఉంటుందా? సరే, ఇదేదో ప్రైవేట్ పుస్తకాలు అయి ఉంటాయి అనుకుందాం. మరి అసలు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠం ఏమిటి? నిజానికి 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠం 3 భాగాలు. మొదటిది శ్రీశ్రీ రచించిన తెలుగు తల్లి. 2వ భాగం దాశరథి కృష్ణమాచార్య రచించిన తల్లి భారతి వందనం. 3వ భాగం లియో టాల్స్టాయ్ రచించిన ఐకమత్యం. ప్రభుత్వం రిలీజ్ చేసిన 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం పీడిఎఫ్ లింక్ కూడా దొరుకుతోంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాగే మరొకటి, ఖజురహో బీర్ సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలున్నాయి, తక్షణం నిషేధించి కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అట. ఈ బ్రాండ్ కొత్తది కాదు, ఈ బీర్లు కొత్తవి కావు, ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో ఉన్న మద్యమే అది. ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహమో కుట్రో ఏమీ లేదు. పైగా ఖజురహో గుడి అంటేనే అక్కడ శిల్పాలు భంగిమలు అందరికీ తెలుసు. అయినా వైన్ షాపులకు బార్లకు దేవుళ్ల పేర్లు ఉన్నప్పుడు సీసాలపై బొమ్మలకేమొచ్చింది? ఇలాంటిదే మరొకటి, శ్రీకాళహస్తిలో ఎవరో కొత్త విగ్రహాలు తీసుకొచ్చి రహస్యంగా ప్రతిష్ఠించారు, అది తప్పే కాదు తప్పు నర. ఎవరో స్వామీజీ చెబితే ఎవరో భక్తులు ఈ పనికి పాల్పడ్డారు అని పోలీసులు చెబుతున్నారు, అరెస్టులు కూడా చేశారు. కానీ అంతకుముందు బీజేపీ ఏం చేసింది? అక్కడి ఎమ్మెల్యే బిఏపు మధుసూదన్ రెడ్డి రహస్య పూజలు చేశారంటూ రచ్చకు ప్రయత్నించింది. దేవాలయం సెక్యూరిటీని, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం వరకు ఓకే, కానీ దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించడం సరికాదు. ప్రజలకు లింక్ అయి ఉన్న విధాన నిర్ణయాల్లో లోపాలే లేవా? వైఫల్యాలే లేవా? అవెందుకు పట్టవు? మతానికి సంబంధించినవి అయితేనే త్వరగా జనానికి కనెక్ట్ కావచ్చనే ఆలోచన, అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. సోమరాజు గారు మీరు ఏమంటారు?